శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి 2021 జూలై నెల 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 15వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల 14 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎందుకు కొరగాకుండా ఉండే సమయం. సమయం మీకు అనుకూలించదు, అంటే మీరు చేసే పనులకి ఆ సమయం అనుకూలించకపోవచ్చు. అంటే అదేంటి అని మీరు అనుకోవచ్చు. మీరు ఎక్కడో ఒక చోట ఉంటారు, ఆ పని ఇంకో చోట ఉంటుంది, కనుక అక్కడికి వెళ్ళి ఆ పని చేయాలంటే సమయం కుదరకపోవచ్చు. కనుక చేయదలుచుకున్న పని మీకు దగ్గరలోనే ఉంటే వెంటనే వెళ్ళి చేయవచ్చు. కనుక మీ చేయవలసిన పని వేరు, మీరు ఉండే స్థలం వేరు, కనుక అవకాశం లేకుండా పోతుంది. దీనివలన ఒక్కోసారి మీ తల్లిదండ్రులకు కూడా సమాధానం కూడా ఒక మీరు కొంచెం వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి, నెగిటివ్గా చెప్తారు. కనుక నెగిటివ్గా చెప్పిన కారణంగా వారిలో కొంత ఈ లిటిల్ బిట్ కొంత బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి, నాన్నగారు ఇది పరిస్థితి, వర్క్ ఫలాన్ చోట ఉంది, అక్కడికి వెళ్ళి తేవాలా, నేను ఒక చోట ఉన్నాను, ఇప్పుడు వెళ్ళటానికి సమయం లేదు, కనుక వెంటనే తదుపరి 4-5 రోజుల్లో చూస్తాను అని డైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అట్ట కాకుండా ఏదో ఒక రకంగా ఒక లింక్ పెట్టేసి చెప్పారంటే పాపం వారికి ఇబ్బందులు కలిగించిన వారు అవుతారు. తద్వారా దాని ఫలితం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉండే సూచన ఉంది. కనుక ఉన్న ఫ్యాక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2.3వ తేదీ ఉదయం 6 గంటల 14 నిమిషాల దగ్గర నుంచి 8వ తేదీ ఉదయం 7 గంటల 43 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా ఓ జోష్, బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా అనుభవించాలనుకుంటారు, అనుభవిస్తుంటారు, డబ్బుతో, కోరికలతో, డెవలప్మెంట్స్తో హుషారుగా నడుస్తుంటారు, హుషారుగా అటు ఇటు తిరుగుతుంటారు. ఏమిటి విషయం అంటే ఎవరికి అంతుపట్టని రహస్యం, అంటే మీకు తెలుసు కానీ బయట పెట్టరు. కాబట్టి వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ, ఇక ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, లేక కాంట్రాక్ట్లు పొందేటువంటి అంశాల్లో కావచ్చు, లేక చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ముండికి పడినటువంటి పని జరిగిన కారణం కావచ్చు, లేకపోతే ఏ దానికో ఏ పని కోసం అయితే మీరు చాలా కాలం నుంచి రెడీగా సిద్ధంగా ఉన్నారో అది దొరక్కపోగా ఉన్న ఫలంగా అదేదో కాలికి తగిన తీగలాగా రావటంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. ఒక విధంగా చాలా జోష్గా ఉంటుంది పరిస్థితి అంతా. నెక్స్ట్ 3వ పాయింట్కి ఏంటంటే, 8వ తేదీ ఉదయం 7 గంటల 43 నిమిషాల దగ్గర నుంచి 10వ తేదీ రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా చాలా వరకు చాలా నీరసంగా ఉంటుంది, నిస్సత్తువుగా ఉంటుంది. ఎవరికైనా చెప్పాలంటే అరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోని అనుకుంటారు, అనుకుంటేది ఏముంది, కానీ అవతల వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మీరు దాచిపెట్టకుండా అలాగే ఉంచడం మంచిది కాదు. ఏదో ఎలాంటి విషయమైనా సరే అవతల వారితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది డబ్బు ఖర్చు కావడం కావచ్చు, లేకపోతే ఏదో కొంత ఘనకారం చేద్దాం అనుకున్నాను, ఘనకారం చేశాను, వృద్ధ అయిపోయింది. ఏమిటా ఘనకారం అంటే, ఏదో చేసి వచ్చాను, ఒక స్పెక్యులేషన్కి పోయి వచ్చాను, అక్కడ పోయినను అది తాట తీసేసింది అని నిదానంగా చెప్తారు కుటుంబ వ్యక్తులతో. బట్ 9వ తేదీ ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం, కనుక ఆ రోజు మాత్రం వీలైనంతవరకు ఆకుపచ్చగా ఉండేటువంటి బట్టలు మాత్రం వేసుకోవద్దు, ఆకుపచ్చ రంగుని విసర్జించండి. ఇప్పుడు 9వ తేదీ శుక్రవారం, ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య, ఏదేమైనా చాలా వరకు కంట్రోల్లో ఉండటానికి అన్ని విషయాలు, డబ్బు విషయంలో కావచ్చు, మాటల విషయంలో కావచ్చు, కొంచెం కంట్రోల్లో ఉండండి. స్పెక్యులేషన్ మాత్రం జాగ్రత్త, సమ తొందరపడకండి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, 10వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 2 నిమిషాలతో ప్రారంభమై 12వ తేదీ అర్ధరాత్రి 3 గంటల 16 నిమిషాలు అంటే తెల్లవారితే 13వ తేదీ అనగా అంతవరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉంటారు, ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. డెవలప్మెంట్స్ కావచ్చు, ఆలోచన సరళి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, శారీరక సుఖాలు కావచ్చు, కోరుకున్నది కోరుకున్నట్లుగా వచ్చేటువంటి అద్భుత వైనం కావచ్చు, ఏదైనా సరే చాలా విశేషంగా ఉంటుంది. ఎదుటివారితో షేర్ చేసుకోగలుగుతారు, ఎదుటివారి నుంచి కూడా మెప్పు కూడా పొందగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేసుకోవడానికి అవకాశాలు ఉండేటువంటి సమయంగా భావించాలి. చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే, 12వ తేదీ అర్ధరాత్రి
తదుపరి 3:16 తెల్లవారితే 13 అనగా అక్కడి నుంచి ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేకపోతారు. అన్నింట్లో జాగ్రత్తలు తీసుకుంటారు, బట్ డబ్బు దగ్గరికి వచ్చేసరికి అది ఎక్కడికి పోతులే, మందేలు అక్కడ పెట్టేస్తే ఉంటుందిలేండి, అక్కడ పెట్టేస్తే ఉంటుంది, దారిని ఎవరు తీసుకోకపోతాడు. కనుక డబ్బు విషయంలో జాగ్రత్త. ఒక్కోసారి పొరపాటున మిస్ప్లేస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి వాహనాన్ని కూడా ఎక్కడన్నా పార్క్ చేసేసి అక్కడ తీసుకుని దానికి పెట్టి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక టేక్ కేర్. మీ ఆలోచనలు ఒక్కోసారి కొన్ని మతివరపు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో. ఆ మతివరపు ఎలా వస్తుంటే ఎదుటి వారి పైన కొంచెం ఆవేశంగా మాట్లాడిన కారణం కూడా ఆవేశంలో అక్కడ కీ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. కనుక ఆ కీ అక్కడ పెట్టడం, ఆ కారులో కనుక ఏదన్నా కొంచెం వాల్యుబుల్ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, తర్వాత ఆ వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఒక్కోసారి కార్స్ కొనేటువంటి గ్లాసెస్ కూడా అది లిఫ్ట్ చేయకుండా వదిలేసి ఉండొచ్చు, తద్వారా కూడా మీకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మతిమరుపు లేకుండా చూసుకోవాలి. కార్ పార్క్ చేసినా కూడా అన్నీ కూడా లాక్ చేస్తున్నాయా అనేది గమనించాలి. ముఖ్యంగా 14వ తేదీ ఆ రోజు బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చోండి, కొంచెం ప్రశాంతంగా కూర్చొని మీ అంతట మీరే ఆలోచన చేసుకోండి. ఏంది ఇట్లా ఉండే పరిస్థితి, దీనికి కారణం ఏంటి, మన మతివరపు ఎందుకు మతివరపు, ప్రతిదీ ఆలోచన చేస్తుంటుంది, ప్రతిదీ ఆలోచన చేస్తున్న కారణంగా మతివరపు కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే డేట్తో సహా టైంతో సహా నోట్ డౌన్ చేసుకొని అది డైరీలో నోట్ డౌన్ చేసుకుంటే చిన్న పాకెట్ బుక్ పెట్టి మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు అలాగ చేయలేకపోతారో కొన్ని వాల్యుబుల్ విశేషాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ చేజారే అవకాశాలు కూడా ఉంటాయని కూడా గమనించాలి. శుభం.